అభిరుచులండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా అండ్ హుషారుగా కూడా ఉన్నారని, ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకు నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లేడీస్ అందరు కూడా, మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు పొద్దున్నే పూజలు చేసుకుంటూ అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పిలుచుకుంటూ ఆ పూజకు తగ్గ నైవేద్యం అనేవి చేసుకుంటూ అష్టోత్తరాలు చదువుతూ ఇంకా అర్చనలు, కుంకుమార్చనలు ఇవి అన్నిటితో బిజీ బిజీగానే ఉండే ఉంటారు. సో నేను కూడా లిటిల్ బిట్ కొంచెం బిజీగానే ఉన్నాను అనమాట. సో అందుకని ఈ 4 డేస్ వీడియోస్ అయితే నేను చేయలేదు. సో వీడియోస్ ఎందుకు నేను పోస్ట్ చేయలేదంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నేను ఊరికి వెళ్ళాను, ఢిల్లీ బర్త్డే ఉంది అని చెప్పి. నేను రావడం ఇక్కడికి ట్యూస్డే మార్నింగ్ వచ్చాను. సో ట్యూస్డే అయితే నేను పూజ చేసుకోలేదు, కానీ నిన్నటి నుంచి అంటే నవరాత్రి 3rd డే నుంచి నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ కూడా నేను చక్కగా పూజ చేసుకొని మీ ముందుకు వచ్చాను. సో అసలు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానబ్బా, అదేంటో తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి, వాటిలో మీకు నచ్చిన వీడియోస్ చూడండి. మీరు ఏ వీడియోకి అయితే కనెక్ట్ అవుతారు, మీకు ఏ వీడియో అయితే యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, సో ఆ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నేను కొత్త వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి ఇలా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఆ నోటిఫికేషన్ రావాలంటే కూడా ఒక పని చేయాలండి, అదేంటంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఒకటి ఉంటుంది, ఆ గంట సింబల్ కనుక క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసి సెట్ చేసుకున్నారనుకోండి, సో నోటిఫికేషన్ ధన్మని వచ్చేస్తుంది అనమాట నేను పోస్ట్ చేయగానే. ఓకే, సో ఇవాళ నేను ఎందుకు మీ ముందుకు వచ్చానో తెలుసుకుందామా మరి అయితే ఇప్పుడు. సో ఇది సెప్టెంబర్ కదా, సో సెప్టెంబర్ 29th అనగానే నా బర్త్డే వస్తుంది అనమాట. సో మా ఫ్యామిలీలో ఏంటంటే సెప్టెంబర్ అనగానే 4 బర్త్డేస్ అనేవి ఉంటాయి, మా ఇన్లాస్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి, మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి. సో సెప్టెంబర్ లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి 29th నా బర్త్డే అనమాట. సో మొన్న 25th ఢిల్లీ బర్త్డే అయింది. నా కొడుకు ఏంటో నాకన్నా ముందే పుట్టేశాడబ్బా 25th, నేను 29th నా బర్త్డే. సో డేట్ ప్రకారం అయితే 29th సెప్టెంబర్ ఉంటుంది, తిది ప్రకారం చేసుకుంటే నాకు విజయదశమి రోజున బర్త్డే వస్తుంది అనమాట. సో నేను అక్టోబర్ 5th కూడా కొంచెం చక్కగా పండగతో పాటు నా బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని ఇవాళ చాలా సింపుల్గా కాటన్, ఐ లవ్ కాటన్ కదా మీకు అందరికీ తెలుసు, నాకు కాటన్ డ్రెస్సెస్ అన్న శారీస్ అన్న చాలా చాలా ఇష్టం, ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది వచ్చి కళాంజలి మోడల్లో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. సో చున్నీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా, అసలు బరువు లేదు, షిఫాన్ చున్నీ. సో ఇదైతే నేను శ్రావణ మాసం అప్పుడే కుట్టి చేసుకున్నాను, అలా కుట్టి పెట్టుకుంటే అకేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి అప్పుడు వేసుకోవచ్చు కదా అన్నట్లు, అప్పటికప్పుడు కొంచెం ఏమంటారు హడావిడి పడకుండా నేనైతే 1-2 సెట్ చేసుకుని ఉంటాను. ఆల్రెడీ శారీ కూడా ఉంది, బట్ నేను అది విజయదశమి రోజు కట్టుకుందాంలే అని చెప్పి ఇంకా అది పక్కనే ఉంచేసాను అనమాట. సో నా డ్రెస్ ఎలా ఉంది, కళాంజలి కాటన్ డ్రెస్, హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నాను, మరి ఏంటో టైలర్ సరిగ్గా వినలేదో ఏంటో నాకు తెలీదు. సో ఇలా అయితే వచ్చినాయి హ్యాండ్స్. సో చాలా సింపుల్గా, చాలా హాయిగా, కంఫర్టబుల్గా ఉందనమాట. టెంపుల్కి కూడా ఈరోజు వెళ్లాల్సి ఉండే, బట్ మాకైతే కొంచెం క్లౌడీగా వర్షం అటో చినుకు ఇటో చినుకు పడుతూ ఉంది. సో అందుకని నేను ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే చక్కగా నేను అర్చన చేసుకున్నాను, పూజ చేసుకున్నాను చక్కగా. ఇంకా మా వారు కూడా కాల్లో ఉన్నారు, సో తనైతే తన వర్క్లో బిజీగా ఉన్నారు సారీ. మా ఢిల్లు నన్ను పోయి మా వారిని అన్నమాట, ఢిల్లు కూడా కొంచెం వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, కాసేపు కొంచెం కామ్గా ఉన్నాను అని చెప్పి కూర్చోబెట్టొచ్చాను అనమాట. సో మీరందరూ కూడా నాకు విష్ చేయండి, బ్లెస్ చేయండి. సో మీ ముందుకి చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా తీసుకురావాలని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో నేను వాటిని ఆన్ టైంకి చేయాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను అబ్బా. ఎవ్రీ మంత్ అటు ఇటు తిరగడం, కొంచెం డిలే కావడం, గ్యాప్ రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా లేకుండా కొంచెం ప్రాపర్గా యూట్యూబ్ని మెయింటైన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ మంత్లో ఒక వీడియో కూడా బ్యాలెన్స్ ఉంది కదా మీకు, ఢిల్లీ ఫుడ్ ఎపిసోడ్స్లో ఈ మంత్ 2 ఎపిసోడ్స్ పోస్ట్ చేస్తానని. సో యాక్చువల్లీ అది ఈరోజు పోస్ట్ చేయాల్సి ఉండే, బట్ రేపు పోస్ట్ చేస్తాను అది. సో మీతో ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైందని చెప్పి మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఖచ్చితంగా మీరైతే బ్లెస్ చేయండి, చక్కగా మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని, ఇంకా
మంచి మంచి విషయాలతో మంచి మంచి టిప్స్తో కూడా మీ ముందుకు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ ఇయర్కి నేను సెట్ చేసుకున్న గోల్స్ అన్నీ కూడా నేను చక్కగా మెల్లగా టార్టాయిస్ లాగా నడిచినా కూడా పర్వాలేదు, బట్ గోల్ అయితే ఆన్ టైంకి రీచ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆ రీచ్ అయ్యే క్రమంలో నాకు దుర్గా అమ్మవారి కరుణా కటాక్షాలు, నేను కొలిచే దేవుళ్ళందరి కరుణా కటాక్షాలు కూడా నాకు అంది, మీ బ్లెస్సింగ్స్ కూడా అంది, నాకు ఒక మంచి ఎనర్జీ అండ్ మంచి థాట్స్ కూడా నా బ్రెయిన్లో వచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కూడా నేను గట్టిగా అనుకుంటున్నాను. సో వాటన్నిటికీ చేయాలంటే ముందు నేనైతే కొంచెం దాని మీద వర్కౌట్ చేయాలి కదా, సో ఆ హార్డ్ వర్క్ కూడా నేను చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చేయాలనే అనుకుంటున్నాను, చేస్తానని కూడా అనుకుంటున్నాను. సో చూద్దాం అట్ లాస్ట్ ఏం జరుగుతుందో. సో ఇదన్నమాట వీడియో అయితే ఇవాళ. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాటి అన్నిటికన్నా ముందు నాకైతే బ్లెస్ చేయండి, ఓకేనా, విష్ చేయండి, ఓకే. సో నాకు ఒక డౌట్ ఉంది బర్త్డే మీద, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో నన్ను ఒక మహాన్ భావుడు అడిగారు. సో ఏంటంటే బర్త్డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలా, ఇజ్ ఇట్ నెసెసరీ థింగ్ అని చెప్పి. సో అది ఎవరికి వాళ్ళకు ఈ పర్సనల్ థింగ్, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేను కూడా ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు నేను బర్త్డే రోజు స్నానం కూడా చేసేదాన్ని కాదనమాట. మా అమ్మ పాపం కొత్త బట్టలు రెడీ చేసి ఉంచేది, కానీ నాకే ఏం సాధించాము అనే ఇది ఉండేదన్నమాట. సో మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అప్పటి నుంచి మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది కదా. సో ఆ మెచ్యూరిటీలో నేను తెలుసుకున్న అంశం ఏంటంటే, మనం ఈ మానవ జీవితం, మానవ జన్మ అనేది మనకు వచ్చింది అంటే దానికి ఏదో ఒక పని అనేది మన మీద ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక బాధ్యతని మన నెత్తి మీద పెట్టి దేవుడు అనేవాళ్ళు ఈ జన్మని మనకు ప్రసాదిస్తారంట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారంటే వాళ్ళ జీవితానికి ఏదో ఒక సార్థకత ఉండేలాగా వాళ్ళు పంపిస్తారంట. సో వాటిని మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా, దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో మనం ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఫాలో, ఐ మీన్ ఒడిదుడుకులు అనేవి ఫేస్ చేస్తాము, ఇవన్నీ కూడా మన ఓన్ పర్సనల్ థింగ్ కిందకే వస్తాయి. సో కొంతమందికి విష్ ఉంటుంది, కొంతమందికి విష్ ఉండదు. సో ఏంటంటే బర్త్డే రోజు మనం గట్టిగా మనం అనుకొని చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ జన్మనైతే ప్రసాదించవు తండ్రి, ఈ జన్మలో నేను చేయాల్సిన బాధ్యతలని చక్కగా ఏమంటారు, ఎలాంటి తప్పులు, హానెస్ట్నెస్ లేకుండా కోల్పోకుండా, అవినీతిగా కాకుండా నీతిగా నిజాయితీగా ఏ పనులైనా కూడా నేను చేయగలిగే శక్తిని నాకు ప్రసాదించమని చెప్పి ఎవ్రీ ఇయర్ ఆ తిది రోజు, ఆ డేట్ రోజు కూడా మనం చక్కగా తలంటి స్నానం చేసేసుకొని దైవ దర్శనానికి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లో కూడా దండం పెట్టుకొని ఈ ఇయర్ అయినా కూడా ఏ బాధ్యత అయితే నా నెత్తి మీద పెట్టావో ఆ బాధ్యతను నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించు అని చెప్పి మనమైతే కోరుకోవాలన్నమాట. సో నా ఆన్సర్ అయితే ఇది, నేను ఇది జస్టిఫై చేసుకోగలిగాను సెలబ్రేట్ చేసుకోవాలా ఎవ్రీ ఇయర్ అనే క్వశ్చన్కి. సో మీ ఊహ ప్రకారం ఎలా చెప్తారు దానికి ఆన్సర్, మీ ఉద్దేశంలో ఇజ్ ఇట్ నెసెసరీ అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరో మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. సో అప్పటి వరకు సెలవండి. సో సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మంత్కి ఒకరి బర్త్డే అయితే ఉంటుంది, మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎవ్రీ మంత్, ఏ మంత్లో కూడా ఒకరిది లేదు ఒకరిది ఉంది అన్నట్లు కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఎవరో ఒకరు బర్త్డే, 12 నెలలు సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరికైనా ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి.